కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తో ఎన్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోస్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే చారిత్రాత్మక ధీరుల నిజ జీవిత సంఘటనలను ప్రేరణగా పొంది నిర్మాణం జరుగుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు వాస్తవానికి సమయం గడిచిన కొద్దీ త్రిబులార్ సినిమాపై అభిమానులను అంచనాలు తీవ్ర పెరిగిపోతున్నాయి ఎందుకంటే సినిమా విడుదల తేదీని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడే మొదలైంది సందడి ఈ ఏడాది దసరా కానుకగా త్రిపులార్ మూవీని అక్టోబర్ పదమూడున విడుదల చేయనున్నట్లు అధికారికంగా జక్కన్న ఇప్పటికే ప్రకటించారు ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా బాలీవుడ్ కథానాయిక ఆలియా భట్ నటిస్తుండగా మరొక హీరో ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తోంది ఇప్పటికే త్రిపులార్ నుండి విడుదలైన మోషన్ పోస్టర్స్ ఇంట్రడక్షన్ ప్రోమో వీడియోస్ సినిమాపై విపరీతంగా బజ్ క్రియేట్ చేసేసాయి తాజాగా సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ప్రస్తుతం త్రిపులార్ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందనే సంగతి తెలిసిందే అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాజమౌళి బృందం షూటింగ్ ముగించుకున్న సీన్స్ ఎడిట్ చేసే పనిలో పడ్డారట ఇందులో భాగంగా హీరోయిన్ శ్రీయా కూడా నటించిన సీన్స్ కట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలో అజయ్ దేవగన్ గురువు పాత్రను పోషించగా శ్రీయా గురువుకు భార్య పాత్రను పోషించిందట అయితే శ్రియాకు సంబంధించిన సీన్స్ తొలగించడపై కారణం ఏంటో తెలియదు కానీ శ్రీయాకు అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పుడు పుకార్లు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి చూడాలి మరి డైరెక్టర్ ఏం నిర్ణయం తీసుకున్నాడనేది